రాజ్యాంగానికి వ్యతిరేకంగా గణేష్ సావర్కర్ రాసిన పుస్తకం యావత్తు క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసేవిగా ఉంది. అలాగని లౌకిక రాజ్యమైన ఈ భారతదేశంలో రిలీజ్ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. అలాంటి పుస్తకాన్ని వెంటనే బ్యాన్ చేయాలని యావత్తు క్రైస్తవుల పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాం. ఎవరు ఊరుకున్నా ఊరుకోకపోయినా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఊరుకోదు. జైశాలి పిడి సుందరరావు గారు ఉన్నంత వరకు యేసుక్రీస్తు మీద ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే సహించేది లేదు. ఎనీ సెంటర్ ఎక్కడైనా సరే గణేష్ వీర సావర్కర్ రాసిన పుస్తకం తప్పని నిరూపించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మా క్రీస్తు దేవుడికి వస్తే మేము ఊరుకోము, మా క్రీస్తుని ఏమని అంటే మేము ఊరుకోము. క్రైస్తవులు ప్రాణం పోయేంత వరకు మా క్రీస్తు కొరకు పోరాడతామని ఇందు మనల్ని తెలియజేస్తున్నాం. క్రీస్తు మహారాజుకే, క్రీస్తు మహారాజుకే. చట్టాన్ని ఎదిరించి బైబిల్ని తప్పంటే శిక్షే కాయం. సర్వజ్ఞానమే కలిగి ఉన్నదే బైబిల్ దైవ గ్రంథం. బైబిల్ని తప్పంటే దేవుణ్ణే లేడంటే వాదించి ఓడించి నీ నోరు మూయిస్తాం. యేసుక్రీస్తు వారిని చూసి మార్గదర్శిగా స్ఫూర్తిగా చేసుకుంటున్న ఈ ప్రపంచంలో ఏమండి యేసుక్రీస్తు వారి కంటే గొప్పవాడుగా ఉండిపోవాలని ఆయన మాకు సంబంధించిన వాడు అని ఈరోజు ఆధారాలు రుజువులు లేని వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాబట్టి ఒకవేళ యేసుక్రీస్తు వారు తమిళ హిందువేను మనం అనుకుంటే, యేసుక్రీస్తు వారు నిజంగా మాకు సంబంధించిన వాడు అని అనుకుంటే యేసుక్రీస్తు లాగా ఎందుకు బ్రతకలేకపోతున్నారు? ఒకవేళ యేసు లాగా బాప్తీసం తీసుకుని ఈరోజు యేసును అంగీకరించడానికి సిద్ధపడమని ఈరోజు సభాపూర్వకంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కాకినాడ నుండి కాశ్మీర్ వరకు ఎవరైనా సరే క్రీస్తు తమిళంలో తమిళం రాష్ట్రంలో పుట్టాడని, విశ్వ బ్రాహ్మణ కులానికి చెందినవాడని ఎవరైనా నిరూపిస్తే, సత్తా దమ్ము మగాడు మనగాడు ఎవడైనా ఉంటే దయచేసి కుగ్రామం నుంచి పెద్ద పట్టణాల వరకు కూడా నిరూపించే సత్తా ఎవరికన్నా ఉంటే మాతో తీసుకోవచ్చు. మా ప్రాణాలైనా కూడా త్యాగం చేసి యేసుక్రీస్తు స్థాపించినటువంటి విప్లవాన్ని పూరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు గురించి చెప్పాలి అంటే ఒకవేళ ఆయనతో సమకాలికుడై ఉండాలి, ఆయన పుట్టినప్పుడు పుట్టినటువంటి వ్యక్తి అయి ఉండాలి. కానీ 19వ శతాబ్దంలో పుట్టినటువంటి ఈ గణేష్ వీర సావర్కర్ అనేటువంటి వ్యక్తి, మొదటి శతాబ్దంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు గురించి రాయడానికి ఎన్ని గుండెలు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవేళ గణేష్ సావర్కర్ రాసినటువంటి పుస్తకాన్ని సమర్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వీరితో మేము వాదించడానికి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎప్పటికీ సిద్ధంగా ఉందని మేము తెలియజేస్తున్నాం. మేము ఖండిస్తూ
గణేష్ వీర సావర్కర్ అనే వారు రాసిన పుస్తకం ఫిబ్రవరి 26వ తారీఖున అంటే దేవుణ్ణే లేడంటే వాదించి పోయించి నీ నోరు మూయిస్తాం. యేసుక్రీస్తు మీద తప్పుడు మాట్లాడంటే నీ నోరు మూయించే మేమందరం యేసు జోలికి వస్తే